Telangana Congress lo netala cherikato josh perikinda partini pidi BJP lo cherina maji MP to mantanalu jarigaya Congress peddala vyuham success avutonda telusukovalante let's watch this story. తెలంగాణ ఎన్నికల హడావిడి మొదలైపోయింది. పార్టీలన్నీ ఒకవైపు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ, మరోవైపు అసమ్మతి నేతలను బొజ్జగించే పనిలో పడ్డాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కూడా తమ పార్టీని వీడి బీజేపీలో చేరిన ముఖ్యులను తిరిగి సొంత గుటికి తీసుకొచ్చే ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. అయితే తాజాగా మాజీ ఎంపీ బీజేపీ నేత వివేక్ వెంకటస్వామితో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవడంతో ఈ వార్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం. తాజాగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్ నగర్లోని మాజీ ఎంపీ వివేక్ వ్యవసాయ క్షేత్రానికి రేవంత్ రెడ్డి వెళ్లి ఆయనతో దాదాపు చర్చించినట్టు సమాచారం. కొంతకాలంగా బీజేపీ కార్యక్రమాలకు వివేక్ వెంకటస్వామి దూరంగా ఉంటున్నారు. దీంతో వివేక్ కాంగ్రెస్లో చేరతారని ప్రచారం జరిగింది. అయితే ఈ ఊహాగానాలకు ఈ భేటీతో బలం చేకూరిందని, భేటీలో వివేక్ను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని రేవంత్ ఆహ్వానించినట్టు, ఆయన కూడా ఇందుకు సుముఖంగానే ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో బలంగా వాదన వినిపిస్తోంది. అయితే ఇటీవలే బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి తన సొంత పార్టీ అయిన కాంగ్రెస్ గూటికి వచ్చేశారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు మునుగోడు సీటును ఖాయం చేసింది. కాగా వివేక్ సోదరుడు వినోద్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరపున బెల్లంపల్లి నుంచి పోటీలో ఉన్నారు. ఇదే సమయంలో బీజేపీలో కొనసాగుతున్న మరో ముఖ్య మహిళా నేతతో కూడా చర్చలు జరుపుతూ పార్టీలో చేరికల జోష్ను కొనసాగించేలా కాంగ్రెస్ నేతలు వ్యూహాలు అమలు చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి కాంగ్రెస్ నేతల బుజ్జగింపుల ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో.